హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్వైజెడ్ బ్రెయిన్. సో మనం సో చాలామంది అడుగుతున్నారు సార్, తెలంగాణ వాళ్ళకి 888లో ఎంత పర్సంటేజ్ ఉంటుంది, ఆంధ్ర వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఉంటుంది. సో ఇవన్నీ అడిగారు డీటెయిల్స్ నన్ను, ఏ కాదు ఎన్ని సీట్లు ఉంటాయని అడిగారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. సో ఏపీ 888కి సంబంధించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి, దాంతోపాటు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే ఎవరికైతే అవసరం మాత్రం తప్పకుండా షేర్ చేయండి. సో మీకు ఆడ తెలిసిందే, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకైతే 888 అనేది ఒక పెద్ద వరం. సో దీంట్లో ఎవరికైతే సీట్ వస్తుందో ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళ లైఫ్ సెట్ అయిపోయినట్టే. సో 2 ఇయర్స్ ప్లస్ 4 ఇయర్స్, అంటే 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్, మొత్తం 6 ఇయర్స్ మీరు ఉచితంగా చదువుకునే అవకాశం, విత్ ల్యాప్టాప్, మొత్తం ట్రైనింగ్ పీరియడ్స్ అన్నీ విత్ స్కాలర్షిప్స్ సహాయం ఇవ్వడం జరుగుతుంది. సో ఎలా ఉంటుందంటే, అట్ ద ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ మీకు 12 లాక్స్ పర్ యానమ్స్ టు 20 లాక్స్ పర్ యానమ్తో మీకు మంచి సాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా మీ స్కిల్ మీద డిపెండెంట్ ఉంది. బేసిక్గా కమ్యూనికేషన్, ఇంగ్లీష్ని బాగా ఇంప్రూవ్ చేసుకోండి. మనకు పర్సంటేజ్ ఎంత వచ్చినా కమ్యూనికేషన్ లేదనుకోండి, మన లైఫ్ సెట్ అవ్వదు. ఫస్ట్ మీరు దాని మీద ఫోకస్ చేయండి. సో మార్కులు ఓకే, ఎందుకంటే నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. మా స్టూడెంట్కి మార్కులు తక్కువ, బట్ హీ కెన్ మేనేజ్ వెరీ వెల్ ఇన్ విత్ ఫ్లూయెన్స్. కాబట్టి అబ్బాయికి అసలు ఒక్కసారిగా 12 to 18 లాక్స్ పర్ యానం ఎలా వచ్చేస్తుంది అబ్బాయికి. ఇప్పుడు అబ్బాయి 20 లాక్స్ పర్ యానం తీస్తున్నాడు. సో అలా మనకు ఎన్ని మార్కులు వచ్చినది అది సెకండరీ, మనకు ఫ్లూయెన్స్ ఎలా ఉంది, మనం ఇంటర్వ్యూలో ఎలా ఫేస్ చేస్తున్నాం అనేది మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి నుంచే ఈ 10th క్లాస్ వాళ్ళు ఎవరితో ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచే మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్స్ మీద ఫోకస్ చేయండి, గ్రిప్ తెచ్చుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకు మొత్తం 4 క్యాంపస్లు కలిపి ఎన్ని సీట్లు ఉన్నాయంటే, 4 x 4 సీట్లు అంటే ఒక క్యాంపస్లో మనకు 1100 సీట్లు అయితే ఉంటాయి. మొత్తం 4 క్యాంపస్లు కలిపి 4400 సీట్లు అయితే మీకు అందుబాటులో ఉంటాయి. దీంట్లో మళ్ళీ మనకు ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ, బీసీడి, బీసీసీ, ఈడబ్ల్యూఎస్, ఇట్లా కేటగిరీస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఆ విషయాన్ని గమనించగలరు. అండ్ వచ్చే వారంలో నోటిఫికేషన్ అంటే May 1st week లాస్ట్లో కానీ 2nd week 1st కానీ మీకు నోటిఫికేషన్ విడుదల ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ యూనివర్సిటీ అధికారులు అయితే ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా మీకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మొత్తం సీట్ల సంఖ్య 400 ఆడ చెప్పాను మీకు. రాష్ట్ర విద్యార్థులకు 85% సీట్లు, అంటే ఏపీ వాళ్ళకి 85% సీట్లు ఉంటాయి. 85% సీట్లు అయితే ఉంటాయి చూడండి. అండ్ ఇక్కడ మిగిలిన 10 సీట్లకు రాష్ట్రంతో పాటు తెలంగాణ విద్యార్థులు కూడా ఉపయోగపడతారు. అంటే ఏపీ, టీఎస్ ఇద్దరికి కలిపి ఎన్ని 15% సీట్లు అయితే ఉంటాయి, ఆ విషయాన్ని గమనించగలరు. సో రాష్ట్ర విద్యార్థులకు 85% సీట్లు, మిగిలిన 15 సీట్లకు రాష్ట్రంతో పాటు తెలంగాణ విద్యార్థులు కూడా పోటీ పడతారు, ఆ విషయాన్ని గమనించగలరు. అండ్ దీనికి అర్హత ఏంటి అంటే 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు మాత్రమే అర్హులు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది. అంటే ఇక్కడ 4% డిప్రివేటివ్ స్కోర్, ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికి 4% డిప్రివేటివ్ స్కోర్ అనేది యాడ్ చేస్తారు. అండ్ నోటిఫికేషన్ వచ్చేసి 1st week లాస్ట్లో కానీ 2nd week 1st కానీ ఉంటుంది. అండ్ ఆన్లైన్ సబ్మిషన్ ఎప్పుడు ఉంటుందంటే 2వ వారం స్టార్ట్ అవుతుంది. మీ క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే మనకు జూన్ మొత్తం కౌన్సిలింగ్కి అయిపోతుంది. 1st phase 2nd phase కౌన్సిలింగ్ అయిపోతుంది. అండ్ మీకు జూలైలో క్లాసెస్ ఉంటాయి, జూలై 2024లో మీకు అయితే క్లాస్ జరుగుతాయి. ఇది బేసిక్ ఇన్ఫర్మేషను. సో నేను ఆఫీషియల్గా నోటిఫికేషన్ రాగానే ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, మొత్తం డీటెయిల్స్ చెప్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఎందుకంటే చాలామంది స్లైడ్ షో వేసి ఇస్తానని చెప్పేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకే వేలల్లో లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఐ డోంట్ నో హౌ దే ఆర్ బిలీవింగ్, అసలు నాకు అర్థం కాలేదు. సో ఐఎమ్ ట్రైన్ టు ప్రొవైడ్ జెన్యున్ అండ్ ట్రూ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. ట్రై టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ట్రై టు షేర్ విత్ సమ్ వన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీడియో. థ్యాంక్ యూ సో మచ్.